టుడే అయితే నాకు చేపల పులుసు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మసాలా వేయించేసి పులుపు అయితే వేసేస్తాను. ఇది మరిగిన తర్వాత ఫిష్ అయితే వేసేస్తాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేపలు కూడా పక్కన పెట్టుకున్నాను, పసుపు సాల్ట్ కూడా కలపండి, ఎందుకంటే అది నీ స్మెల్ రాకుండా ఉంటుందని. పసుపు వేసేసి కాసేపు 10 మినిట్స్ ఉంచాను. ఇప్పుడు ఆ పులుసులో చేపలు వేసేస్తాను. ఓకేనా, ఇప్పుడు చేపలు వేసేస్తున్నాం. వావ్, చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఫస్ట్ మసాలా వేగించేసి ఆయిల్లోని పులుసు కొంచెం అన్నీ మనం తగినంత వేసేసుకొని మరిగిన తర్వాత చేపలు మనం ఏదైతే పసుపు కలిపించుకున్నామో అది మాత్రం ఒక 10 మినిట్స్ ఉంచుకొని అప్పుడు పులుసు మరిగిన తర్వాత వేసేస్తే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, చూసారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఈ స్టైల్లో చేసాను. ఫస్ట్ అయితే మసాలా వేయించేసి పులుపు మరిగిన తర్వాత నేనైతే చేపలు ఏవైతే మనం పసుపు కొంచెం కలిపించుకున్నామో అవి వేసేసాను. ఇప్పుడు చూసారు కదా, వావ్, చాలా చాలా బాగుంది. నాకైతే తలకాయ ఉంటుంది కదండి, అదే తినాలనిపిస్తుంది. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తే సూపర్ ఉండదు. మీకు కూడా కావాలా అయితే దగ్గరలోనే మార్కెట్లో వెళ్ళి తీసేసుకోండి.